చెప్పుడు మీ బహుజన నైన్ న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. పోతురాజు మాట్లాడుతూ తాళ్ళరేవు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 11-12 జరుపుకుంటూ దీపావళి సందర్భంగా మందుగుండు సామాగ్రి అమ్ముకోవడానికి నీళ్లపల్లి, సుంకరపనం నుంచి భీమవరం, తాళ్ళరేవు గ్రామాల నుండి 55 అప్లికేషన్ రావడం జరిగింది. ఇక వాటిని పరిశీలించడానికి తహసీల్దార్ ఫైర్ ఆఫీసర్తో కలిసి ఇన్స్పిరేషన్ చేయడం జరిగింది. ఇక ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని చెప్పారు. ఇవన్నీ కూడా ఖాళీ ప్రదర్శనలు మాత్రమే పెట్టుకోవాలని, గతంలో యానం సుంకరపాలెం బైపాస్ లో పెట్టిన షాపులన్నీ కూడా ఆర్డీఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఓపెన్ ప్లేస్ లోనే పెట్టుకోవాలని, తద్వారా సుంకర పొలంలో రవి కాలేజ్ ముందున్న ఓపెన్ ప్లేస్ లో నీళ్లపల్లి గ్రామంలో ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ లో తాళ్ళరేవులో ప్రైవేట్ సైట్ లో భీమవరంలో ఖాళీ సైట్లు పెట్టుకోవడం జరిగింది. వీరందరూ కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, పాటించకపోయినట్లయితే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని చెప్పారు. దీపావళి పండుగ జరుపుకునే అవకాశం ఉంది కాబట్టి మరి దీపావళి పండుగను పురస్కరించుకొని తాళ్ళరేవు మండల ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు మా రెవెన్యూ శాఖ తాళ్ళరేవు తరఫున తెలియజేస్తున్నాం. తాళ్ళరేవు మండలానికి సంబంధించి మరి రేపు 10, 11, 12 తారీఖుల్లో జరిగే దీపావళి పండుగ సందర్భంగా మరి మందుగుండు సామాగ్రి అమ్ముకోవడానికి మాకు సుంకరపాలెం, నీళ్లపల్లి, తాళ్ళరేవు గ్రామాల్లో మరియు చీవెంవరం గ్రామంలో ఒక షాపు పెట్టుకోవడానికి 55 అప్లికేషన్స్ ఈరోజు వరకు రావడం జరిగింది. మరి నిన్న నేను స్థానిక ఎస్ఐ గారు, ఫైర్ ఆఫీసర్ గారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాం ఈ ప్లేసెస్ అన్నీ కూడా. మరి ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఓపెన్ ప్లేసెస్లో మాత్రమే పెట్టుకోవడానికి అనుమతించడం జరుగుతుంది. మరి గతంలో సుంకరపాలెంలో యానం వెళ్ళే రోడ్డులో పెట్టుకునేవారు. మరి ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు అలాగే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఓపెన్ ప్లేస్లో పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సుంకరపాలెంలో రవి డిగ్రీ కాలేజీ పక్కన ఉన్న ఓపెన్ సైట్ తీసుకొని వాళ్ళ యొక్క కన్సల్ట్ తీసుకోవడం జరిగింది. అలాగే నీళ్లపల్లి గ్రామానికి సంబంధించి ఒక ప్రైవేట్ లేఅవుట్లో ఉన్న ఖాళీ స్థలంలో పెట్టుకోవడానికి మరి ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే తాళ్ళరేవులో 7 షాప్స్ పెట్టుకోవడానికి బైపాస్ రోడ్డు పక్కన ఉన్న ఒక ప్రైవేట్ లేఅవుట్లో ఖాళీ స్థలాలని గుర్తించడం జరిగింది. అలాగే జీ వ్యాపారంలో ఉన్న ఒక షాపుకి సంబంధించి ఖాళీ స్థలాన్ని కూడా ఐడెంటిఫై చేసాం. ఇవన్నీ కూడా నిబంధనల ప్రకారంగా పెట్టుకోవాలని పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయో ఆ ప్రకారంగా షాప్స్ నిర్వహించుకోవాలని నిర్వాహకులందరికీ చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే మరి వెంటనే షాప్స్ సీజ్ చేసి చట్ట ప్రకారంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని మరి షాప్ ఓనర్స్ అందరికి కూడా చెప్పాం. ఏదైనా మరి అన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఆటంకం లేకుండా మరి దీపావళి పండుగ జరుపుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.